रेडी है मैं? रेडी सर। అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలందరికీ నా హృదయపూర్వక కళాభివందనం తెలియజేసుకుంటున్నాను. అలాగే వినాయక చవితి సందర్భంగా మీ అందరికీ నా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ వినాయకుడు అందరికీ అష్టైశ్వర్యాలను, సుఖ సంతోషాలను, కీర్తి ప్రతిష్టలను, భోగభాగ్యాలని, ఆయురారోగ్యాలని, సిరి సంపదల్ని, అలాగే సంపూర్ణ ఆయుష్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను నటించిన ఈ 99వ చిత్రం డిక్టేటర్ చిత్రం మొన్న పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. చాలా మంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది ప్రజల నుంచి, ప్రేక్షకుల నుంచి, అలాగే అభిమానుల నుంచి. అలాగే ఇప్పుడు రిలీజ్ చేస్తున్న ఈ మోషన్ పోస్టర్ అలాగే ఇప్పుడు విడుదల చేసిన ఈ మోషన్ పిక్చర్ పోస్టర్ కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సినిమా కూడా అంతే బాగా మీ నమ్మకాలకి, మీ ఏదైతే మీరు ఎలా ఉండాలి సినిమాను కోరుకుంటున్నారో దానికి ఏమాత్రం తగ్గకుండా చాలా అద్భుతంగా వస్తుంది సినిమా. తప్పకుండా మీరు అనుకుంటున్న స్థాయికి ఈ చిత్రం చేరుకుంటుందని మళ్ళీ మనకి మన రికార్డులను మనమే బద్దలు కొట్టుకునే స్థాయికి చిత్రం వస్తుందని మనస్ఫూర్తిగా మీ అందరూ తెలియజేసుకుంటూ, మీరు చూపిస్తున్న ఈ ఆదరణ అభిమానమే నాకు శ్రీరామ రక్ష. ఈ యొక్క ఆదర అభిమానాలు ఏవైతే మీరు చూపిస్తున్నారో ఇవి కలకాలం మనతో ఇలాగే కొనసాగాలని ఆ విఘ్నేశ్వరుని కోరుకుంటూ, ఒక కళమ తల్లి బిడ్డగా, అలాగే ఒక నటరత్న నందమూరి తారక రామారావు గారి బిడ్డగా ఆయన స్థాయికి, ఆయన ఏదైతే మీరు ఊహించుకుంటున్నారో ఆ చిత్రాలన్నీ ఆ స్థాయికి వచ్చేలా తప్పకుండా నా వంతు కృషి నేను చేస్తానని ఈ సందర్భంగా మీ అందరు తెలియజేసుకుంటూ, మరొకసారి మీ అందరికీ నా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సో అందరికీ నమస్కారం. నిన్న మా డిక్టేటర్ మూవీ పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత అందరూ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. సో ఈ వినాయక చవితికి మా నందమూరి బాలయ్యబాబు అభిమానులందరూ కూడా చాలా ఆనందంగా నాకు ఫోన్ చేసి చెప్పడం చాలా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడే ఆయన చేతుల మీదుగా మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేసాం. సేమ్ ఆ పోస్టర్ లాగా దీనికి కూడా అంత రేంజ్ రెస్పాన్స్ వస్తుందని ఊహిస్తున్నాం. సో సాయంత్రం మేమందరం గణేష్ దగ్గరికి వెళ్ళి ఒక సాంగ్ని కూడా రిలీజ్ చేస్తున్నాం. సో ఈ గణేష్ మహారాజు ఫంక్షన్ చుట్టూ మా అన్నీ రావడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. తప్పనిసరిగా ఈ డిక్టేటర్ సినిమా ఫ్యాన్స్ అందరూ ఏ రేంజ్లో అయితే ఊహించుకుంటున్నారో ఆ రేంజ్లో ఉంటుందని, దానికి తగ్గట్టుగా మా టీం అందరూ పనిచేస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.